అవునమ్మా కరెక్ట్ కాదు ఆల్రెడీ సెకండ్ వేవ్ అని ఉందన్నారు ఆల్రెడీ యూరోపియన్ దాంట్లో వస్తుంది అని చెప్పి అన్నారు ఇంకా స్కూల్స్ పెట్టే ఉపయోగం ఉంది చనిపోతారు జనాలు వాళ్ళు చుట్టూ అంటే ఆల్రెడీ ఇప్పుడు బీహార్లో పెట్టారు కదా ప్రికాషన్ తీసుకుంటే అయ్యిద్ది కానీ చాలామంది ఓటేటకి రాస్తారు కానీ కరోనా వల్ల కొంత తగ్గిద్ది అది ప్రభావం కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఉన్న పొజిషన్ పెట్టాలంటే కష్టం అది కంప్లీట్ చేస్తాడు ఎలా అనిపిస్తుంది ఆల్రెడీ కొంచెం వర్క్ చేస్తున్నారు కదా ఆల్రెడీ అప్పుడంటే నచ్చినట్టుగా జరిగారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫాస్ట్గానే జరుగుతుంది అది కంప్లీట్ చేస్తాను 100% సూపర్ ఉంది అన్ని పథకాలు కరెక్ట్గా రన్ చేస్తున్నారు అది ఒక విధంగా కరెక్టే బట్ ఏంటంటే మనం కూడా తీసుకోవాలని సజెషన్ తీసుకోవాలి గవర్నమెంట్ ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకోవాలి మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చదువుకోవచ్చు తప్పేం లేదు చేసుకోవచ్చు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ చదువుకోవచ్చు పిల్లలు అవి కూడా పెద్దలు పిల్లలు చెప్తూ ఉండాలి మధ్య మధ్యలో ఎలక్షన్స్కి కరోనా అడ్డొచ్చింది స్కూల్స్కి ఇది ఎడ్యుకేషన్ అది పాలిటిక్స్ ముందు ఎడ్యుకేషన్ కావాలి అది పాలిటిక్స్ కన్నా ఎడ్యుకేషన్కి లింక్ పెట్టకూడదు ఇక్కడ నా ఒపీనియన్ అది నిమ్మగడ్డ గారు ఎలక్షన్స్ పెట్టాలంటే అది ఎవరి ప్రోత్బలంతో పెట్టమంటున్నారు అది ఒకసారి ఆలోచించుకోవాలి ఇది పిల్లలకు సంబంధించిన ఇది తక్కువ ఉన్నప్పుడు కరోనా తక్కువ ఉన్నప్పుడు ఆయన పెట్టలేదు ఇప్పుడంతా పెరిగిపోయినాక పెడతారంటే జనాలు ఒప్పుకోరు ఎవరు బాగుంది పిల్లలకు కొద్దిగా ఇబ్బంది అమ్మా ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా ఉంది కదా ఎవరి దగ్గర ఉందో తెలియదు పిల్లలందరికీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకోసం కరెక్ట్ కాదే అనుకుంటున్నాను అంటే చిన్నపిల్లలకు తెలియదుగా అమ్మా పెద్దోళ్ళు అంటే కొంచెం పాటిస్తూ ఉంటారు చిన్నపిల్లలు సెకండ్ ఇచ్చుకుంటారు అది ఇది ఉంటుంది అది కొద్దిగా ఇబ్బందే కదా అందుకనే కరెక్ట్ కాదనేది అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కదా చేస్తాడని అనుకుంటున్నామండి అంటే ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది కదా చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం బాగానే నడుస్తుంది ఈ స్కూల్స్ ఓపెనింగ్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే నేను పిల్లల మీద ఆధారపడి ఈరోజు తల్లిదండ్రులందరూ కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రజెంట్గా సిచ్యువేషన్లో ఉన్న పరిస్థితులే కానీ ఒక స్కూల్ పిల్లల విషయంలో మాత్రం ఒక జాగ్రత్తగా వ్యవహరిస్తే మనం చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని నా ఒపీనియన్ ఈయన ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి రిమార్క్స్ అనేది నా కొంతమంది రేస్ చేసి పార్టీ వేడిగా ఉన్న పార్టీ వాళ్ళు ఆపోనెంట్ పార్టీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎటువంటి వాళ్ళు ఏదోదో చెప్తూ ఉంటారు ఏ పార్టీ వచ్చినా కానీ ఆపోనెంట్ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ అలా రాళ్ళు వేయటం ఇలా రాళ్ళు వేయటం అనేది అది సర్వసాధారణం అది ఎవరు మనకు కాదంటుంది అలాంటిది ఒకటి లేకపోతే ఒక జెన్యున్మైన మంచి ప్రభుత్వాన్ని మనం ఇవ్వలేం అపోనెంట్ కూడా సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతానే ఉంటుంది కాబట్టి ఒక వ్యాపారం నడుస్తున్నప్పుడు ఇంకో వ్యాపారం పోటీ ఉంటేనే ఎలా ఉందో ఎలా ఉంటే బాగుంటుందో అలానే గవర్నమెంట్ కూడాకి ఒక గవర్నమెంట్కి ఇంకో గవర్నమెంట్ అపోనెంట్కి ఉంటేనే ఒక గవర్నమెంట్ ఎలా ఫామ్ చేయొచ్చు ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది చేయొచ్చు నా ఉద్దేశం ఈ రకంగా చూస్తే మంచి గవర్నమెంట్ ఉందని ఆలోచన లోకల్ ఎలక్షన్స్ పెడితే కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రజెంట్లో కొన్ని చేయటం వల్ల కొన్ని ఆల్రెడీ ఇప్పుడు మనకి హైదరాబాద్ పరిస్థితి చూసారు ఎంత దారుణంగా ఉందో మనకు వర్షాలు వచ్చి ఎలాగ గవర్నమెంట్ ఎంత అతలకొతలం అయిపోయిందో అలానే కార్పొరేషన్ వస్తే కూడా కొన్ని అథారిటీలు వాళ్ళకి కూడా వస్తాయి లోకల్ ఉన్న గవర్నమెంట్కి కూడా వస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా మనం అన్నిటికీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలవటానికి ఉండదు అలానే లోకల్ నాయకులు కానీ కార్పొరేటర్స్ కానీ అలాంటి వాళ్ళు ఉంటే మున్సిపల్ వైడ్గా కొద్దిగా జనానికి అందుబాటులో ఉంటారు వాళ్ళు చేయాల్సింది ఏమైనా ఉంటే వాళ్ళు చేస్తారు అనే నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో కొద్ది ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఇది చేయడం వల్ల కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కానీ కొన్ని అలాంటి ఏమన్నా చేయగలిగి మనం ముందుకు చేయగలిగితే 100% ఇది సక్సెస్ మళ్ళీ ఇప్పుడు వెనక్కి తీసుకున్నారుగా డేట్ మారిందిగా మళ్ళీ స్కూల్కి పిల్లది అంటే 9th క్లాస్ 10th క్లాస్ వరకే జరుగుతున్నాయి అని అన్నారు మొత్తం ఓపెన్ చేస్తా ఉన్నారు కానీ మళ్ళీ ఈ నెల 30 తారీఖున పోస్ట్పోన్ చేశారు అని అన్నారు మరి అదైతే తెలిసింది నాకు పేపర్ వైజ్గా ఆ రకంగా అదే స్కూల్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా పిల్లల బయటగా జాగ్రత్తగా తీసుకోవడం అనేది మంచిదని నా ఉద్దేశం అందుకని మేము కూడా మా నా సర్కిల్లో కూడా నేను ఎవరికి కూడా ప్రిఫరెన్స్ చేయను స్కూల్ పంపించమని ఎందుకంటే మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఒక మెడిసిన్ లేదు అది ఉంటే పంపించడానికి ముందుకు రావడానికి తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ వ్యాక్సిన్ వస్తే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వ్యాక్సిన్ లేని సిచ్యువేషన్లో
మనం ఏ రకంగా ముందుకెళ్తానో కూడా అధికారాలు ఐ మీన్ ముందుకెళ్తే ఎలా ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అని కూడా చెప్పలేం అది పరిస్థితి ఆల్రెడీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 50% షేర్ అయింది 50% అయిపోయిందని అంటున్నారు కదా మార్కెట్లో మార్కెట్ పరంగా చూస్తే 50% చాలా వరకు అయింది ఇంకా 50% అంటే ఇప్పుడు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందేగా ఈ సతాగా మనం ఏం చేసేదేం లేదు అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు కాబట్టి వాళ్ళు ఏది ముందుకొస్తే ఏది చేయగలిగితే అంతకంటే చేయగలుగుతాం కానీ దాన్ని ఎవరు ఆపలానికి వీల్లేదుగా ఆల్రెడీ స్టార్ట్ చేసిన దాన్ని ముగించాలి వీళ్ళు వచ్చినా వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని మాత్రం ముగించడమే తప్పదు కాకపోతే లేట్ అవుతుంది ఒక నెల కావద్దు ఒక నెల ఒక సంవత్సరం కాదు ఒక సంవత్సరం ఇప్పుడు ఆల్రెడీ ఈఎన్ హయాంలో అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు విజయవాడలో మాకు తెలిసిన ఇప్పుడు మాకు విజయవాడలో మాకు తెలిసిన రెండు ఫ్లేవర్స్ కూడా తెలుగుదేశంలో ఎంత కష్టపడి చేశారో అలానే ఇంతవరకు కూడా అలానే చేసుకుని వచ్చారు ఈరోజు ఈ హయాంలో అయింది అంటే అది మా సక్సెస్ అని ఎలా చెప్పుకోగలుగుతాం రెండు పార్టీల పరంగా ఇద్దరు ఉన్నాయి కాబట్టి అలానే ఈ హయాంలో అయ్యిద్దనే నాకు నమ్మకం మాకున్న నమ్మకం ఏంటంటే అయ్యిద్దని అనుకుంటున్నాం మనం ఆశించాలి తప్పదు అది అసలు అది అదేనండి అపోనెంట్ వాళ్ళు 100 చెప్పొచ్చు దాన్ని నేనని జగన్ ప్రభుత్వాన్ని నేనేదో హైలైట్ చేయడానికి అని నేను మాట్లాడలేదు ఇప్పుడు ఆయన చేయడానికి ఆయన చేయడానికి డెవలప్ ఇంకా చేసి చేశాడు ముందుకు వచ్చింది గవర్నమెంట్ ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు మిగతా చేయడని ఎలా అనుకుంటారు అది ఏ రకంగా మనం చెప్పగలుగుతున్నారు అలా అనుకున్నాయి చాలా వరకు ఆగుంటాయి నేను దాని గురించి ఏమన్నట్లేదు దాని తగ్గ ఫండ్స్ రావాలి దాని తగ్గట్టు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి దాని తగ్గట్టుగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత సపోర్ట్ ఉండాలి అన్ని రకాలుగా ఉంటే అది 100% ముందుకెళ్తుంది లేకుండా ఉండదు స్కూల్సా స్కూల్స్ ఓపెన్ చేస్తే అంటే అంతా సెకండ్ వేవ్ ఏదో వస్తుంది అన్నారు కదా ఓపెన్ చేయకుండా స్కూల్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తే సెకండ్ వేవ్ అది వస్తుందన్నారు కదా పెద్దవాళ్ళకే ఇబ్బందిగా ఉంది ఇంకా చిన్నపిల్లలకి ఓపెన్ చేస్తే ఇబ్బందే కదా ఎలక్షన్స్ అంటే అది ఎలక్షన్స్ కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు పెద్దవాళ్ళే సెక్యూర్డ్గా ఇంట్లో కూర్చుంటున్నప్పుడు చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టేందుకు స్కూల్స్ తెరిచి ఎడ్యుకేషన్ పోయిన ప్రాణాలు ముఖ్యం కదా తప్పని కాదు అది ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది నేనైతే మా అమ్మాయిని పంపించను కిడ్స్కి డేంజరే కదా ఎట్లా అయినా స్కూల్ ఇంకా మా పిల్లలు ఇంకా వదలలేదమ్మా చిన్నపిల్లలు కదా బాగానే ఉంటుంది జగనం బూట్స్ సోపులుసు పిల్లలకు బాగానే ఇస్తున్నాడు ఈ కాలంలో లాక్డౌన్ కాలంలో అంటే చాలా ఇబ్బందిగా ఉంది కదా పేదోడికి చాలా బాగానే ఉంది ఇబ్బంది లేకుండా పిల్లలకి ఒకప్పుడైతే మనం కష్టపడిపోవాలి బట్టలు కూడా కొనుక్కునే పరిస్థితిగా లేదు ఈ రోజుల్లో ఇలాంటప్పుడు జగన్ అన్నీ ఎత్తున్నాడంటే పిల్లలకి మనకి ఇచ్చిన దన్నేదే దేవుడి కోప అది ఎత్తున్నాడు అమ్మా అందుతున్నాయమ్మ మా ఏరియా అంటే శాంతినగర్ పైపుల్ రోడ్ అక్కడ అందరికీ అందుతున్నాయి బాగానే ఉంది గత 5 ఏళ్ళు పంపాలంటే ఆయనకి ఈయనకంటే ఈయన కొంచెం పేదోళ్ళు పట్టించుకుంటాడు ఆయనంటే కొంచెం రోడ్స్ అనేవి అని తేడా ఉంది ఈ పేదోడు ఇప్పుడు ఎట్టాగానా బతకగలుగుతాడు అది నాకు అంత అనుభవం లేదమ్మా ఈ టైంలో కరెక్ట్ కాదమ్మా కొంచెం ఆగాలి కొన్ని రోజులు ఆగాల్సింది బాగానే ఉందండి బాగానే ఉంది పర్లేదు కరోనా టైం కదా అంటే ఇప్పుడు మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిది ఇప్పుడు పరిస్థితులు బట్టి కొంచెం వెళ్ళడం మంచిది అనిపిస్తుంది అంతే కదా దాని మీద పెట్టడం కరెక్టే ఏరియాలో ఎవరు ఉండాలో లేదో తెలిసిపోద్ది కదా అది ఇక దీంతో ఉండాల్సిందే తప్పదు కానీ మన ఇంక చేసేదే ఉంది మేడం అంత ఉండాల్సిందే చెప్పలేం చేస్తాడు ఆయన మాటిస్తే మాటమే నిలబడతాడు కరెక్ట్ ఇదేదైనా చేసిన అది పరిపాలన మాత్రం బాగానే ఉంది మేడం ఎదవారి పరిపాలన ఈ పరిపాలన మాత్రం బాగానే ఉంది పేదలకు బాగా వచ్చి వస్తున్నాడు అది మాత్రం పర్లే అది కష్టం అది ఆయన ఉన్నప్పుడైతే మాకైతే ఏది అందలేదు మేడం ఇప్పుడైతే అందుతుంది మేడం ఏదైనా సరే అంతకుముందు ఆయన ఉన్నప్పుడు అసలు ఏది అందలేదు ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు మాత్రం అందింది ఏదైనా సరే అమ్మఒడి అందింది ఆటోలకి మా అన్నయ్య అందరం అందింది ఒక ఇల్లు కూడా వచ్చింది మేడం అది ఇంకా డిసైడ్ అవ్వలేదు కరెక్ట్ అంటే అది 50% కరెక్ట్ ఎందుకంటే పెరిగితే మళ్ళీ కేసులు పెరగచ్చు మరి అన్నాళ్ళని అట్టి పెడతారు స్కూల్ ఓపెన్ చేయకుండా పిల్లలు పోవకూడదు 50%
లోకల్ ఎలక్షన్స్ అట్టు పెడతారండి. ఒక పక్క కోవిడ్ తగ్గలేదు, కోవిడ్ పెరుగుతుండే, ఇవన్నీ ఏదో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇది కోసం కాకపోతే ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ ఎట్ట పెడతారు, వద్దని క్యాన్సిల్ చేస్తామండి. ఇప్పుడు కావాలని పెడతాం. తగ్గుముఖం పెడితే రేపు రేపు ఎండలు కాబట్టి తగ్గుముఖం పెట్టింది. రేపు నవంబర్ డిసెంబర్లో చలికి పెరిగితే ఆయన ఇస్తాడా? ఆల్రెడీ కరోనా సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు కదా, అది ఎలా స్టార్ట్ అయిందో ఇదైందో చూసుకోవాలి కదా. రెండు నెలలు తగ్గుద్దా పెరుగుద్దా? స్కూల్స్ పెడతామే కరెక్ట్ కాదనుకుంటే ఎలక్షన్ పెడతాం కరెక్టా? ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది ఎలక్షన్ గురించి? ఆయన ఎప్పటి నుంచో పెట్టాల్సిందేమో అడుగు దొబ్బాడు, చెప్పకుండా పెట్టకుండా కూర్చుని సీట్లో కూర్చుని డబ్బులు దొబ్బితే అడుగు దొబ్బాడు. వాళ్ళేమో ఎలక్షన్స్ ఎలక్షన్స్ అంటారు. దాని గురించి ఇంకేముంది అంటే, ఇంతకుముందు జగన్ గారు పెడదామంటే ఆయన వద్దన్నాడు. సరే పెడదామంటే వద్దన్నాడా, వద్దంటే పెడదాం అన్నాడా? విషయం పక్కన పెడితే అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు ఎలక్షన్? ఆయన ఎప్పుడు మరి ఎలక్షన్ డ్యూటీ అన్నప్పుడు ఆ డ్యూటీ వాడు కరెక్ట్ చేయాలి కదా, డబ్బులు దింగేటప్పుడు, జనాలు డబ్బులు దింగేటప్పుడు. ఇప్పుడు పోలవరం పనులు అనేటివి సక్రమంగా పూర్తయిపోతుంది అనిపిస్తుందా మీకు? పోలవరం చూసుకుంటాడు జగన్ మరి, మోడీతో మాట్లాడి ఏం తెచ్చుకుంటాడు, వాళ్ళు ఏం చెప్తారో ఈయన వాడితో పోరాడదా? అంటే జగన్ గారి ఆయంలోనే కంప్లీట్ అవుతుంది అనిపిస్తుందా? అవుతుంది అవకాశంగా. థ్యాంక్ యూ. ఇసుక గురించి ఎంత ఇబ్బంది, బిండి కన్స్ట్రక్షన్ వర్కర్ ఎంత ఇబ్బందికి ఉన్నారే? ఇప్పుడు కొద్దిగా కరెక్ట్ లేదు, ఇప్పుడు కరోనా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు కాదు, కొద్దిగా ఆగాల చేసుకోవచ్చు. ఎలా అంటే జనాలకు చాలా ఇబ్బంది పడుతున్నారుగా. ఇప్పుడు మన వర్క్ లేదు, వర్క్ కాలేదు, మన ఒరిసా నుంచి ఎక్కడికి వచ్చాను, పని లేదు. ఈ లాక్డౌన్లో అందరికీ ఊరు వెళ్ళిపోయారు, ఏదైనా చిల్లర మిల్లర పని చేస్తూ ఉంటాను. అది మనకి ఎంత తెలుగు కొంచెం సరిగా రాదు అది మాట్లాడ. స్కూల్ అయితే కాలేజ్ ఓపెన్ చేశారు బాగానే ఉంది. ఇప్పుడు ఈ చిన్నపిల్ల కదా, చిన్నపిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర దగ్గర ఒకటి ఆడుకుంటూ ఉంటారు, మళ్ళీ ఇబ్బంది అవుతారు కదా అండి. అది మంచిది కాదండి. మన ఒరిసాలో కూడా ఓపెనింగ్ చేయలేదు, కాలేజ్ కూడా ఓపెనింగ్ చేయలేదు మన ఒరిసాలో కూడా. బాగానే ఉంది కానీ పట్టాలు ఇంకా ఇవ్వలేదు ఏంటమ్మా? అట్ల కోసం ఎదురు చూస్తున్నాం, పట్టాల కోసం అందరం ఎదురు చూస్తున్నాం. బాగుంది పాలన కానీ పట్టాలు ఇవ్వలేదు, దానికోసం ఎదురు చూస్తున్నాం. కొంచెం పట్టాలు ఇస్తే అందరూ సంతోషపడతారు. చాలామంది ఎదురు చూస్తున్నారు పట్టాల కోసం. బాగానే అది పెట్టేదాన్ని బట్టి ఇంకేముంది, ఎన్ని రోజులు ఉండే కరోనా బాధ పెట్టచ్చు. ఇది పోయేది ఏం కాదు కదా, ముందు వస్తేనే తప్ప ఎలాగో ముఖం గుడ్లు కట్టుకొని వేసేస్తారు. అవునా కదా, అంతే. స్కూలు కరెక్ట్ కాదనుకుంటున్నా, ఎందుకనంటే పిల్లలకి తెలియదు కదా, ఇది ఉంచుకోరు కదా. తీసుకోవతలు పసి పిల్లల దగ్గర నుంచి 5th క్లాస్ నుంచి పెట్టచ్చు, కానీ మరి 5th లోపు వాళ్ళు వేస్ట్ పెట్టడం, ఎందుకంటే పిల్లలు ఉంచుకోరు కదా, ఇంకా ఎక్కువైపోద్ది. చిన్నపిల్లలు కదా, 5th దగ్గర నుంచి పెట్టచ్చు, వాళ్ళకి కొంచెం తెలుసు కదా, చెప్తే వీడినే పిల్లలు కదా, 5th లోపు వాళ్ళని పెట్టకూడదు. నా అభిప్రాయం అది చేస్తారు, చేస్తారని అనిపిస్తుంది. గుర్తు చేస్తేనే మంచిది కదా. అదే సోషల్ డిస్టెన్స్ జాగ్రత్తలు తీసుకునేది కరెక్టే. అది సోషల్ డిస్టెన్స్ లేకుండా గుంపుగా తీసుకెళ్తే ప్రమాదము, వైరస్ స్ప్రెడింగ్గా ఉంది కాబట్టి. కానీ సోషల్ డిస్టెన్స్ ఎందుకంటే ఒకరు ఇవాళ కాకపోతే రేపైనా స్కూల్ వెళ్ళాల్సిందే జనము, పాయింట్ నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే చాలామంది ఇళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీస్ లేవు, మళ్ళీ మన చాలామంది పేదవాళ్ళు కాబట్టి. ఇంటికి కాకుండా స్కూల్ కాకుండా పోతే కుదరదు కాబట్టి స్కూల్కి వెళ్ళాల్సిందే. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ శానిటైజేషన్ వగరాలండి. ఓకే, లోకల్ ఎలక్షన్స్ అన్ని పనులు జరిగిపోతున్నాయి కూడా, ఆ పని కూడా చేసేస్తే పోతుంది. అన్ని జరిపి ఏదీ ఆగలేదు కదా, అన్లాగ్ మనం అన్లాక్ 4 కూడా వచ్చేసాం కదా, లాక్డౌన్ 1, 2, 3 మళ్ళీ అన్లాక్ 1, 2, 3 వచ్చేసాం కాబట్టి రెగ్యులర్ లైఫ్ మొదలవ్వాల్సిందే. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్కులు వాడాలను, శానిటేషన్ ఉండాలను. ప్రతి స్కూల్లో ఎంటర్ అవ్వడం ముందు శానిటేషన్ ఫెసిలిటీ ఉండాలి. క్లాసులో కూడాను 2 షిఫ్ట్లు చేయాలి. పొద్దున ఒక క్లాసులో ఒకవేళ 50 మెంబర్స్ ఉండేదైతే 25 మెంబర్స్కి ఒకసారి, 25 మెంబర్స్కి ఒకసారి క్లాస్ చెప్పాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. కానీ గతంలో పక్క పక్కన అందరూ కూర్చుంటే ప్రమాదం వస్తుంది. కరెక్టే. అదే విద్యావ్యవస్థ బలపడితేనే కదా, అంటే పిల్లలు అకా 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వడం వల్ల చాలా నష్టం జరిగింది. పిల్లల భవిష్యత్తుకి
చాలా నష్టం వాటిల్లింది. దాని దృష్టిలో పెట్టుకొని కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటా స్కూల్స్ రన్ చేయాలి. ఎడ్యుకేషన్ ఉంటేనే విద్యా వ్యవస్థ బలోపేతం జరిగితేనే డెవలప్మెంట్ ఉంటుంది. మొదటి నుంచే అదే చెప్తున్నారు. కరోనా వల్ల రకరకాల ప్రచారం అయితే ఉంది. ఒక ప్రాపర్ గైడ్లు కరోనా వల్ల ఎంత నష్టం జరిగింది అనేది ఒక కరెక్ట్ క్యాలిక్యులేషన్ అంటూ ఏమి లేదు. మొదటి నుంచి ఎట్లా ఉందో అట్లా ఇప్పటికీ ప్రస్తుతానికి అట్లా ఉంది. ప్రస్తుతానికి తగ్గుముఖంలోనే ఉంది కదా, అది ఆలోచించి తీసుకోవాలి నిర్ణయం. ప్రస్తుతం పెట్టడం కరెక్టే, పెట్టకపోతే డెవలప్మెంట్ జరగట్లేదు. స్థానిక సమస్యలు జరిగితేనే, లోకల్ బాడీస్ జరిగితేనే డెవలప్మెంట్ జరిగింది. ప్రస్తుతం డెవలప్మెంట్ కొంచెం చిన్న భిన్నంగా ఉంది కదా. కరోనా పిల్లలు ఇంట్లో ఏజ్డ్ వస్తారు, దానివల్ల ఏంటంటే నాకైతే పిల్లల్ని స్కూల్కి పంపడానికి ఇష్టపడలేదు. దీనికి ఏమైనా యాక్షన్ ఏమైనా వచ్చే దాకా వెయిట్ చేద్దాం. ఎలక్షన్ అంటే ఎలక్షన్ పెడితే ఫుల్ సక్సెస్ ఏమి అవ్వదు. వెళ్ళే వాళ్ళు వెళ్తారు, ఎవరు ఓపెన్ వాళ్ళది కరెక్ట్ కాదు. నిర్ణయాలు అనేది బాగున్నాయి, నిర్ణయాలు వేరే రంగా అనిపించడం కాదు. ఎలక్షన్ అనేది ఏంటంటే ఈ టైంలో ఎంతమంది ఏజ్డ్ ఏజ్లో ఎవరు వెళ్ళరా కదా ఓటేసానికి. థ్యాంక్ యూ సార్. అని పంపుతలేం, మా పిల్లలు ఉన్నారు కరెక్ట్ కాదు. పిల్లలకి అంటతే ఏం చేస్తారు? పిల్లలకి ఒక్క ఒక్కడొచ్చినా మొత్తం అంటుందిగా. అందుకోసం ఈ సంవత్సరం పంపేది లేదు, వచ్చే సంవత్సరం ఓపెన్ చేస్తేనే బెటరు. వేస్ట్ అయినా పర్వాలేదు, కరోనా వచ్చి సస్తే ప్రాణం పోతుందిగా. 6 నెలల కోసం చూసుకుంటే ఇక అవన్నీ మనకు తెలియదు. పెట్టాలి, ఎప్పుడైనా పెట్టేది. ఏం పూర్తి చేస్తాడు, ఎక్కడ పూర్తి అవుతుంది, ఎక్కడ పూర్తి అవుతుంది చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ కాదు, ఇక పూర్తి కాదు. కేంద్రానికి అప్పచెప్తారట కదా, వాళ్ళే పని చేయాలి. ఆశయమైనా కావాలి కదా, పని డబ్బులు కావాలి కదా. ముందు డబ్బులు లేని పోలవరం ఎక్కడ పూర్తి అవుతుంది? వాడు ఇవ్వాలి కదా. కేంద్రం ఇస్తుందో ఇవ్వదో ఎవరికి తెలుసు? కేంద్రమే చెప్పాలి. మరీ ఏమంత బాగాలేదు. ఏముంది, ఏమన్నా సంపద ఉన్నదా? జాబులు ఉన్నాయా? ఐటీ దొబ్బింది. ఏముంది చెప్పండి, మీరే చెప్పండి. జగన్ గారి పాలన బాగానే ఉంది, బాగానే ఉన్నది. కరెక్ట్ అంటే జాగ్రత్త, తగు జాగ్రత్తలు తీసుకొని స్కూలు నడపటం కరెక్ట్, కరెక్ట్ అని అనుకుంటున్నాను. జాగ్రత్తలు తీసుకోవాలి. ఓపెన్ చేసినాను, ఓపెన్ చేశారు కాబట్టి దగ్గర జాగ్రత్తలు తీసుకొని స్కూల్ రన్నింగ్ చేసుకోవచ్చు. లోకల్ ఎలక్షన్ పెడతాను, పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు పంచాయతీలు వస్తేనే కొద్దిగా డెవలప్మెంట్ పెరిగేది. పంచాయతీలు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు వాళ్ళు ఉంటేనే డెవలప్మెంట్ అనేది రన్నింగ్లో ఉంటుంది. అయితే జాగ్రత్తలు తీసుకొని ఇది పెట్టుకుంటే మంచిది. కన్ఫామ్గా పూర్తి చేస్తారు, పూర్తి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి కదా, ఫైనల్కి వచ్చింది కదా, పూర్తి చేస్తారు కంపల్సరీ. ఆయన హయాంలోనే జరిగింది కంప్లీట్. బాగా ఉందండి, బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా వింటర్ వచ్చింది, చలికాలం వచ్చింది కదా. ఈ చలికాలంలో మళ్ళీ వైరస్ ఎక్కువైద్ది అని చెప్పి అంటున్నారు కాబట్టి దాన్ని బట్టి కొంచెం ఆపుంటే బాగుండేది అనుకో. తెలియదండి బ్రద, ఇంకా తేలేదు అనుకుంటుగా. తెలియదు, అది తేలేదు కదా. ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ ఇప్పుడైతే ఈ టైంలో అయితే పెట్టకూడదండి, పెట్టకూడదు. ఈ టైంలో ఎలక్షన్ పెట్టకూడదు. అంటే ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది కదా కేసులు, మళ్ళీ పెరుగుతున్నాయి. పెరుగుతున్న టైంలో స్కూల్ పెట్టిన తర్వాత తప్పదంటే మళ్ళీ ఎలక్షన్ గురించి పెట్టాల్సి వస్తుంది. నన్ను అడిగితే స్కూల్ చూపించడే కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ టైంలో. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే అయిపోద్దండి, అందరూ సమస్యలు సాధిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.